నేనైతే సీరియల్లో యాక్ట్ చేసిన తెలుసా, ఒక క్రైమ్ సీరియల్ ఉంటుంది అన్నమాట ఈటీవీలో. సో చిన్నప్పుడు నోరు తిరక్క ఆల్బకరా పండు అనేవాళ్ళం, గుర్తుందా మీకు? హాయ్ ఫ్రెండ్స్, నేను విధువై లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి, కొద్దిగా రెడీ అయ్యాను అనిపిస్తుంది కదా. సో ఏం లేదు అండి, ఆఫీస్లో ఒక వీడియో షూట్ చేస్తున్నాము అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం కదా, దానికి రిలేటెడ్ స్టఫ్తో ఒక వీడియో అయితే చేస్తున్నాము అనమాట. దానికి ఇప్పుడే జస్ట్ అనాక్ట్ చేస్తున్నాను, అదైతే రివీల్ చేయలేనులే కానీ, బట్ జస్ట్ ఊరికే బైట్స్ అలా యాడ్ చేస్తాను. వాయిస్ ఓవర్కి యాక్ట్ చేస్తున్నాను అనమాట. బాగుంటుంది కదా ఇలాంటి యాక్టివిటీస్. అయితే నాకైతే ఇలాంటి యాక్టివిటీస్ చాలా ఇష్టం తెలుసా, మంచి యాక్టివ్గా ఉండేదాన్ని. అండ్ ఇప్పుడు చేస్తున్నాను కదా వీడియో, సో నాకు గుర్తొచ్చింది నేను పాత కంపెనీలో ఉన్నప్పుడు షార్ట్ ఫిలింలో యాక్ట్ చేసాము అనమాట. ఫిలిం ఫెస్టివల్ ఉంటుంది ఆఫీస్లో, సో అప్పుడు యాక్ట్ చేసాము అనమాట. సో ఆ డేస్ గుర్తొచ్చాయి. అండ్ ఇంకా కల్చరల్ యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేస్తాను అనమాట. డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటివి చాలా ఇచ్చిన ఆఫీస్ టైంలో అయితే చెప్పలేదు కదా. యా, ఇప్పుడు యాక్ట్ చేస్తుంటే గుర్తొస్తుంది. ఏంటి అంటే నేనైతే సీరియల్లో యాక్ట్ చేసాను తెలుసా, ఒక క్రైమ్ సీరియల్ ఉంటుంది అనమాట ఈటీవీలో. సో దాంట్లో ఒక ఎపిసోడ్లో అయితే యాక్ట్ చేశాను. సో అప్పుడు నేను జాబ్ చేస్తున్నప్పుడు షూటింగ్ జరుగుతూ ఉండింది అనమాట మేము ఉండే దగ్గర. సో అప్పుడు యాక్ట్ చేశాను, మంచి ఎక్స్పీరియన్స్ తెలుసా. అసలు ఈ వీడియోస్ అదంతా, అంటే ఈ వీడియో నార్మల్గా తీసుకోవడం తెలుసు, యాక్ట్ లాగా చేసుకోవడం మీరులో చూసుకుని తెలుసు, కానీ ఒక కెమెరా ముందు అలా నుంచవాలి అంటేనే ఎంత భయంగా ఉంటుంది, లేకపోతే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి షూట్ చేసేటప్పుడు, ఇలాంటివన్నీ కూడా అప్పుడే అర్థమైంది నాకైతే. మాత్రం సీరియల్కే ఎంత ఉండింది అంటే, ఇంకా మూవీస్కి ఎంత ఉంటుంది చూడండి. వీళ్ళుంటే సీరియల్లో షూట్ చేసేటప్పుడు కొన్ని వీడియోస్ అండ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాను అనమాట. సో అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఎందుకో ఈరోజు అయితే షేర్ చేసుకోవాలి అనిపించింది నాకు. అండ్ ఆ సీరియల్ పేరు కూడా చెప్తాను. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఊరికే ఒకసారి అయితే చెక్ చేయండి. ఎపిసోడ్ మొత్తం ఉంటాను తెలుసా, నేనే 4 కైండ్స్ ఆఫ్ లుక్స్లో కనిపించాను. ఫోర్గ్రౌండ్ కాలేని, బ్యాక్గ్రౌండే, బట్ బాగుంటుంది కదా, మంచి ఫీల్ కదా, అబ్బా మనం అప్పట్లో సీరియల్ యాక్ట్ చేసాము అని చెప్పి. ఆ సీరియల్ నేమ్ వచ్చేసి రియల్ డిటెక్టివ్స్. ఎపిసోడ్ 13 అండ్ 27 సెప్టెంబర్ 2015 అయితే రిలీజ్ చేశారు అనుకుంటా. సో మీరు ఒకసారి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది క్లిక్ చేసి చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి సీరియల్ జరుగుతూ ఉంది అనమాట. నిజంగా భలే మంచి ఎక్స్పీరియన్స్ తెలుసా. ఇంతకీ నేను ఎక్కడున్నానో అర్థమైంది కదా, వెనకాల పింక్ కలర్ డ్రెస్ వేసుకుంటున్నాను కదా, సో అక్కడ అనమాట. అండ్ చాలా కొత్తగా ఉంటుంది కదా. సో ఇక్కడ నాకు చెప్తున్నారు, నేను డైలాగ్ పక్కన వాళ్ళు చెప్తుంటే సో వాళ్ళ వైపు చూస్తున్నా అనమాట. సో అటు కాదు స్ట్రెయిట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. భలే అనిపించింది నాకు మాత్రం. ఇప్పటికీ తలుచుకున్నా కూడా ఆ ఫీలింగ్ అయితే మాత్రం అలానే ఉంటుంది తెలుసా. ఎందుకంటే ఫస్ట్ టైం కెమెరా, ఈ లైటింగ్స్, ఈ యాక్షన్, రోలింగ్, కట్ ఇలాంటివన్నీ కూడా అప్పుడే వింటాం కదా. ఆల్సో ఒక సీన్ క్రియేట్ చేస్తున్నారు, సీన్ రికార్డ్ చేస్తున్నారు అంటే కనుక ఎన్ని యాంగిల్స్ ఉంటాయి అన్నది అర్థమైంది నాకైతే. అండ్ ఇదేంటి అంటే సీరియల్ కోసం కొన్ని ఫోటోగ్రాఫ్స్ తెచ్చారు అనమాట అప్పుడు. అండ్ ఆ సీరియల్లో యాక్ట్ చేసిన తనతో సమీరాతో దిగినప్పుడు ఫోటోగ్రాఫ్ అనమాట. ఇది వచ్చేసి నితిన్ డైలాగ్స్ చెప్తున్నప్పుడు నేను అక్కడ లంచ్ చేస్తూ ఉంటాను అనమాట. అది డైలాగ్ ఇస్తా అన్నారు కానీ ఎందుకు నాకే భయం వేసి వద్దు అని చెప్తాను, బట్ అది కూడా ఉండుంటే ఇంకా సూపర్ ఉండేదేమో, ఎక్సైటింగ్గా. అండ్ ఆ యూనిట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, నేను ఇలా ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటుంటే ఓకే అని చెప్పారు. ఎంతైనా మేకింగ్ ఆఫ్ ఎ వీడియో అనేది చాలా మెమరబుల్ కదా. అండ్ ఒక వీడియోని, ఒక ఎపిసోడ్ని 20 మినిట్స్ 30 మినిట్స్ చూసి ఏముంది, బాగుంది, బాగాలేదని చెప్పేస్తాం కదా, కానీ దాని వెనక ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అన్నది ఆ టైంలోనే తెలిసింది నాకైతే. సో ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను కదా, సో సేమ్గా అనిపించింది అనమాట. ఒక సీన్ని పోర్ట్రేట్ చేయడానికి ఎంత కష్టపడాలి అన్నది. యాక్చువల్గా అయితే కొంచెం దాని మీద కాన్సన్ట్రేట్ అయ్యంటే మేబీ ఇండస్ట్రీ వైపు వెళ్ళుండే వాళ్ళమేమో తెలియదు. అప్పుడు
చెప్పారు కానీ ఎందుకో నాకే భయం వేసింది అనమాట. సో అందుకే అయితే మూవ్ అవ్వలేదు. ఏమో మూవ్ అయి ఉంటే మరి ఎలా ఉండేదో అయితే తెలియదు. అండ్ ఇప్పుడు వీడియోస్ తీస్తూ ఉన్నాను కదా యూట్యూబ్ కోసం అలాగా, సో ఇంకా ప్యాషన్ అయితే ఎక్కువైంది. సో అదే గుర్తొచ్చింది అనమాట. సో ఐ థాట్ మీతో కూడా షేర్ చేద్దాం కదా అని చెప్పేసి. మార్నింగ్ నుంచి అయితే అంత పెద్దగా ఏం చేయలేదు. ఈరోజు వచ్చేసి వీకెండ్, ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట. సో నార్మల్గా చాలా లేజీగా స్టార్ట్ అయింది. తెలిసిందే కదా వీకెండ్స్ ఎలా ఉంటాయో. దట్ టు ఇంకా ఆఫీస్ లేదు అంటే ఇంకా అసలు చెప్పనే అవసరం లేదు కదా. సో అలాగే స్టార్ట్ అయింది నాకు కూడా. అండ్ మార్నింగ్ నుంచి అయితే కొన్ని కొన్ని బిట్స్ అయితే షూట్ చేశాను అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ అనమాట. అదిరిపోయింది తెలుసా. సో ఒకసారి అయితే అది చూసేయండి, మళ్ళీ మాట్లాడతాను. నేనైతే రోజు ఇడ్లీ తినమన్నా కూడా హ్యాపీగా తింటాం తెలుసా. మా ఇంట్లో ఇడ్లీ దోశ హ్యాపీగా తింటాము. అండ్ చిన్నప్పటి నుంచి నాకైతే ఇడ్లీ చాలా అలవాటు తెలుసా. మేము స్కూల్కి వెళ్ళే అప్పటి నుంచి కూడా మార్నింగ్ అంతా హడావిడిగా ఉంటుంది కాబట్టి ఇంకా వేరే టిఫిన్ చేయడానికి అస్సలు కుదరదు. సో అందుకని చెప్పి మమ్మీ చక్కగా ఇడ్లీ చేసేసేవాళ్ళు. అండ్ ఇడ్లీలో కూడా చట్నీ కాకుండా హెల్దీగా ఉండడానికి తోటకూర, పప్పు, లేకపోతే వేరే ఏదైనా పచ్చడి, అంటే ఏదైనా రోటి పచ్చళ్ళు ఉంటాయి కదా అట్లాంటివి చేసేవాళ్ళు అనమాట. బట్ ఇక్కడ వచ్చేసి రవ్వ డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ప్రతిరోజు తినడం అయితే కష్టమని అర్థమైపోయింది. సరే కొంచెం చట్నీ ఉంటే కనుక మంచిగా వెళ్ళిపోతుంది కదా, అందుకే టేస్టీగా ఉండే ఈ పల్లీల చట్నీ చేసుకున్నాము అనమాట. సో నేను మీకు అయితే ఆల్రెడీ ప్రొసీజర్ అంతా కూడా ఇంతకుముందు చూపించేశాను కదా, అందుకే ఇన్ డీటెయిల్గా అయితే ఏం చూపించట్లేదు. బట్ వీడియో బైట్స్ చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తూ ఉంటే. సో ఇది వచ్చేసి నా స్టైల్ అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ తొందరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. సో చట్నీ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇంత లోపల ఇడ్లీ కూడా అయిపోయింది అనమాట. సో ఇడ్లీ ఉప్మా ఎప్పుడైనా చేసుకున్నారా, భలే ఉంటుంది కదా. సో ఈసారి చూడాలి ఎలా ఉంటుందో అది, ఎందుకంటే ఈ పిండి డిఫరెంట్గా ఉంటుంది కదా అందుకని, ఎల్స్ బాగుంటుంది. సో చూసేసారా, నేనైతే హ్యాపీగా రెడీ అయిపోయాను. ఎండ టైంలో దట్టు ఇంట్లో ఉన్న టైంలో అస్సలు రెడీ అవ్వలేము అని నాకు బాగా అర్థమైంది. సో ఇప్పుడు వచ్చేసి మహేష్కి టీ కావాలి అంట, సారీ కాఫీ కావాలి అంట. సో అదే పెడదాం కదా అని వచ్చేసాను. కాఫీ ఇన్నిసార్లు పెట్టడం నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం తెలుసా. అంటే ఈ స్పెసిఫిక్ టైంలో పెట్టినన్నిసార్లు నేను ఇంతవరకు పెట్టనేలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే అసలు నాకు కాఫీ పెట్టడం రాదు తెలుసా. కామెడీగా ఉంటుందేమో, లేదు అండి నాకు చిన్నప్పటి నుంచి రాదు. ఎందుకంటే మా ఇంట్లో ఎవరు తాగరు. ఒకవేళ తాగినా కూడా అన్నయ్య కానీ నాన్న కానీ ఎప్పుడైనా బయట తాగుతారు. సో అందువల్ల అస్సలు రాదు అనమాట. సో మహేష్కి అదే చెప్తూ ఉంటాను, అసలు నా చేత కాఫీ బాగా పెట్టిస్తున్నారు, అస్సలు పెట్టడం రానిదాన్ని. కానీ చిన్నప్పుడు మాత్రం చక్కగా తాగేదాన్ని అంట. మేము ఒక అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం. సో అక్కడికి వెళ్ళి నాకు పొద్దున్నే కాఫీ ఒక గ్లాస్ ఇవ్వకపోతే కింద పడి దొరలేదాన్ని అంట. సో మహేష్కి కాఫీ అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్గా అయితే కాఫీ తాగమని నేను ఎంకరేజ్ చేయను, కానీ ఒక్కటిసారి, ఐ మీన్ ఒకసారి అంటే ఓకే, బట్ ఈయన వచ్చేసి 2-3 times తాగుతున్నారు అనమాట. 2 times అంట. సో సర్లే హాట్ డ్రింక్ కానీ లేకపోతే వాటర్ కానీ తీసుకోవడం మంచిది కదా ఈ టైంలో, కొంచెం గొంతు సాఫ్ అవుతుంది కదా అని చెప్పి నేను కూడా ఓకే చెప్తున్నాను. అండ్ హాట్ వాటర్ కూడా మంచిగా తాగుతూ ఉండండి. మేమైతే మార్నింగే లేచినాలే తాగేస్తున్నాం అండ్ ఈవినింగ్ కూడా ఇలాంటి టైంలో అయితే పెట్టుకుంటున్నాము అనమాట, వేరే డ్రింక్స్ కానీ ఏదైనా జ్యూస్ కానీ తాగే బదులు. అండ్ ఈరోజు అయితే సూపర్ వేడిగా ఉంది తెలుసా. ఏసీ వేసుకుంటేమో చల్లేస్తుంది, ఏసీ ఆపేస్తే ఉక్క పోస్తుంది. బాబోయ్ అనిపిస్తుంది, అస్సలు అర్థం అవ్వట్లేదు. అండ్ మహేష్ చూడండి ఎంత బాగా వర్క్ చేసుకుంటున్నారు. ఈరోజు హాలిడేనే కానీ అసలు కష్టపడుతున్నారు ఎందుకో మరి. ఎందుకు మహేష్, ఏం చేస్తున్నారు మహేష్? అది అది లెక్క కరెక్ట్గా చెప్పారు ఇప్పుడు. సో మూవీ చూస్తున్నారు, నిజంగా ఎవరైనా వర్క్ చేస్తున్నారు అనుకున్నారు. తన పోజ్ అలా ఉందిలేండి. అండ్ యా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఇప్పుడు వచ్చేసి మనకి డ్రై ఫ్రూట్స్ అవన్నీ బాగా తినడం ముఖ్యం కదా. అండ్ ఏంటి అంటే కొంచెం ఇన్స్టాంట్గా తినే ఫుడ్స్లో డ్రై ఫ్రూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఐ థాట్ మీతో డ్రై ఫ్రూట్ వీడియోస్ షేర్ చేద్దాము అని చెప్పి. ఇది వచ్చేసి కుకింగ్ కాదులేండి, యాక్చువల్గా ఇక్కడ చాలా బాగా దొరుకుతాయి తెలుసా డ్రై ఫ్రూట్స్ అయితే.
విరివిగా దొరుకుతాయని చెప్పాలి. అండ్ బాగుంటాయి కూడా, డ్రై ఫ్రూట్సే కాదు స్పైసెస్ కూడా చాలా బాగా దొరుకుతాయి. అండ్ సో అది ఎప్పుడో లాంగ్ 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 బ్యాక్ షూట్ చేశాను అనమాట, సో అవి ఇంక్లూడ్ చేస్తాను చూడండి. వాటి ప్రైసెస్ కానీ అండ్ ఎన్ని వెరైటీస్ ఉంటాయి అవన్నీ కూడా చూడచ్చు. ఎన్ని వెరైటీస్ చూసానో తెలుసా, నాకే బాబోయ్ అనిపించింది. సో అది అయితే ఒకసారి ఇంక్లూడ్ చేస్తాను చూడండి, ప్రైసెస్ కానీ లేకపోతే అన్ని వెరైటీస్ కానీ. సో బాగుంటుంది, ఒకసారి అయితే చూసేయండి, మళ్ళీ మాట్లాడతాను. ఇవేంటి అనుకుంటున్నారా, డ్రై ఫ్రూట్స్ బొకేస్ లాగా లేకపోతే గిఫ్ట్ ప్యాకింగ్ లాగా అనమాట. అప్పుడు వచ్చేసి రమదాన్ టైం అనమాట, కరెక్ట్గా సింక్లో కుదిరింది కదా, ఇప్పుడు కూడా రమదానే కదా. సో అందుకే మీరు ఆ పోస్టర్ అదంతా చూసినారు. ఇదైతే అప్పుడు ఎప్పుడో అండి ఈ కొత్త బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు అనమాట. అండ్ మనం వచ్చేసాం రోస్టరీ దగ్గరికి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ఉన్నవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అండ్ మిగిలినవి కొన్ని కొన్ని మనం వాడుకునే సామాన్లలాగా అనమాట. సో ఇది ఓవరాల్గా అయితే. అండ్ మీకు చూపించిన వీటి ప్రైసెస్ అవన్నీ ఎంత ఉంటాయో, ఆల్మండ్ యుఎస్ వచ్చేసి 39 దిరామ్స్ ఉంది. సో వెనకాల కనిపిస్తుంది కదా. అండ్ వేరే రకమే బాదం ఆల్మండ్లోనే 36.9 దిరామ్స్ ఉంది, ఇంటూ 20 వేసుకోండి రూపీస్లో వచ్చేస్తుంది. అండ్ పక్కన కూడా వేరే రకం ఉంది చూసారా, అది వచ్చేసి 35 ఆల్మండ్ బార్బిక్యూ చేసింది చూసారా, అది వచ్చేసి 51 దిరామ్స్. సో కింద ఉన్నాయి చూస్తున్నారా. సో ఇలా ఏంటి అంటే ఒక్కటే ప్రోడక్ట్ అవ్వచ్చు కానీ దాన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్లో చాలా డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసారా శ్రీలంకన్ క్యాష్యూ బర్న్ట్ 137 అని ఉంది, అండ్ క్యాష్యూనట్ చిల్లీ వచ్చేసి 64 దిరామ్స్ దాకా ఉంది. సో ఇవి వచ్చేసి డిఫరెంట్ ఫ్లేవర్స్ చెప్పాను కదా, వేగించినవి ఒక కాస్ట్, వేగించినవి ఒక కాస్ట్, ఉడకబెట్టినవి ఒక కాస్ట్, ఇలా ఉంటాయి అన్నమాట. క్యాష్యూనట్ మసాలా, క్యాష్యూనట్ గార్లిక్, క్యాష్యూనట్ బార్బిక్యూ, ఇలా డిఫరెంట్వి ఉంటాయి. సో ఇక్కడ చూసినాం కదా, ఇక్కడ వచ్చేసి గార్లిక్, సో 64 దిరామ్స్ దాకా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాష్యూస్ రోస్టెడ్ వితౌట్ ఆయిల్ 73 దిరామ్స్, అంటే ఇంటూ 20 వేసుకోండి ఒక కేజీ ఎంత వస్తుందో అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి క్యారమిల్ అండ్ సెసిమే నువ్వులు కాంబినేషన్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసినారు కదా, నట్స్ గ్రౌండ్ నట్స్ వచ్చేసి 30+ దిరామ్స్ దాకా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కార్మల్ సెసిమే వేసిన క్యాష్యూస్ 67 దిరామ్స్ దాకా ఉన్నాయి. అండ్ రోస్టెడ్ పిస్తాషు 50 దిరామ్స్ దాకా ఉన్నాయి. అండ్ ఎన్ని బ్యారల్స్ ఉన్నాయో చూడండి. సో ఈ రెండు ఒకటి కాంబినేషన్. అండ్ పక్కనంతా కూడా ఇంకా మళ్ళీ ఫ్లేవర్స్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఈ యెల్లో వచ్చేసి యుఎస్ఏ పిస్తా, ఇది కూడా 50 దిరామ్సే. అండ్ వేగించిన క్యాష్యూ వచ్చేసి 70 దిరామ్స్ దాకా ఉంది. ఎండు మామిడి ముక్కలు చూడండి, 65 దిరామ్స్. నాకు ఇవి అసలు అమ్ముతారని కూడా తెలియదు తెలుసా. అండ్ ఇది వచ్చేసి టర్కిష్ డ్రైడ్ ఆప్రికాట్స్, 50 దిరామ్స్ అనమాట, భలే ఉంటుంది తెలుసా ఇదైతే. అండ్ ఇది వచ్చేసి డ్రైడ్ పీట్స్ స్లైసెస్ లాగా చేసినవి, 35 దిరామ్స్ దాకా ఉంటాయి. ఇవి అమ్ముతారని నాకు నిజంగా తెలియదు అండి. అండ్ ఇవి వచ్చేసి డేట్స్, సౌదీ అరేబియావి, సో 100 దిరామ్స్ అంట. కొంచెం కాస్ట్లీ బట్ ప్రీమియం క్వాలిటీ కదా అందువలన. అండ్ ఇది వచ్చేసి ప్రీమియం కాదు కదా అందువల్ల 30 దిరామ్స్ దాకా ఉంది. దాంట్లోనే వేరే వేరే రకాలు ఉంటాయి కదా. అండ్ ఇది చూస్తుంటే మనం ఇండియాలో చూసే డేట్స్ లాగా అనిపిస్తుంది కదా, బట్ అవి కూడా సౌదీవే. అండ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్వి ఉంటాయి అనమాట. అండ్ పైన కనిపిస్తుంది ఏంటి అంటే డ్రైడ్ టర్కిష్ ఫిగ్ ఫ్రూట్ అనమాట, 50 దిరామ్స్. అండ్ ఇది వచ్చేసి ప్రూన్స్, 25 దిరామ్స్ దాకా ఉంది కదా. ఇదైతే నేను ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాను, నాకు ఇంతకు ముందు అయితే అస్సలు తెలియదు. నల్ల ఎండు ద్రాక్ష చూసారా, 23 దిరాములు, అంటే దాదాపు 450 రూపీస్ అనుకోవచ్చు. ఇది వచ్చేసి ఇరాన్ నుంచి వచ్చిన ఆలుబుక్రా, ఆల్మోస్ట్ 40 గ్రామ్స్ దాకా. చిన్నప్పుడు దీన్ని ఆల్బక్రా పండు అని కామెడీగా అనేవాళ్ళం తెలుసా, మీలో ఎవరైనా కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా. సో ఇవే కాకుండా ఇంకా డ్రైడ్ కోకోనట్, సెసిమే, ఇంకా వేరే గ్రాసరీస్ ఉంటాయి కదా, సో అవి కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఇదేంటి అంటే డ్రైడ్ లెమన్ అనమాట, బ్రౌన్ కలర్ది అంట. ఇదైతే హైలైట్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. బ్రౌనే కాకుండా ఇంకా పక్కన వేరేది కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి కార్డిమం, అదే యాలకులు. యాలకుల్లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి చూడండి. ఇందాక నేను చెప్తుంది ఇదే అనమాట లెమన్. ఇందాక చూసింది ఏమో బ్రౌన్, ఇది వచ్చేసి బ్లాక్. నాకు చాలా డిఫరెంట్గా అనిపించిన వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ ఇది. అండ్ మిగిలిన స్పైసెస్ అన్నీ కూడా ఉంటాయి చెప్పాను కదా, స్పైసెస్ కూడా ఇక్కడ ఉంటాయి అని చెప్పేసి. బట్ ఈ డ్రైడ్ లెమన్ని ఏం చేసుకుంటారు మరి నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైందా, ఆర్ మీరు ఎప్పుడైనా యూజ్ చేశారా? ఒకవేళ యూజ్ చేస్తే కమెంట్ చేయండి, నాకు నిజంగా తెలియదు, తెలుసుకోవాలని ఉంది.
ఆల్రెడీ వేరే వ్లాగ్స్లో చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి వేరే కంట్రీస్ ప్రోడక్ట్స్ అన్ని మంచిగా దొరుకుతాయని చెప్పి ఇందాక అక్కడ చూసిన చిక్పీ వచ్చేసి ఇస్తాన్బుల్ది అన్నమాట. సో ఇలా అన్ని కైండ్స్ ఆఫ్ కంట్రీస్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ అయితే మనకి దొరుకుతాయి. పక్కన వచ్చేసి డ్రై క్రాన్బెర్రీ ఉంది 40 dirhams దాకా, అండ్ రైజిన్స్లో గ్రీన్ రైజిన్స్, గోల్డ్, బ్రౌన్, బ్లాక్ ఇలాంటివి కూడా ఉన్నాయి. నార్మల్గా మనం వాడుకునే రీజన్స్ అయితే కనుక 38 dirhams. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నార్మల్గా ఇప్పుడు డౌట్ వచ్చి ఉంటుంది కదా ఏంటి కేజీలు కేజీల్లోనే తీసుకోవాలా ప్యాకెట్లు ఉండవా అని చెప్పి, ప్యాకెట్లు కూడా ఉంటాయి అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇవి వచ్చేసి బాదం చూస్తున్నాం మనం, యుఎస్వి పిస్తా పప్పు, అండ్ వాల్నట్స్ కూడా ఉన్నాయి పక్కనే, అవి కూడా చూపిస్తాను. సో ఇలా ఉంటుంది అన్నమాట ఓవరాల్గా. అయితే ఇక్కడ చూస్తే మనకి మన వంటింట్లో పెట్టుకునే గ్రాసరీ లాగా ఉంది కదా, నిలువు డబ్బాలు, కేజీ డబ్బాలు ఉంటాయి కదా ఇలాగే తప్పర్ వేర్లో, అలా అనిపిస్తుంది కదా, నాకు కూడా బాగా అనిపించింది. నేను కాఫీ ట్రై చేద్దాం అనుకుంటున్నా, ఏమంటావు మహేష్? ఏ మీరు తాగట్లే, మీరు తాగుతున్నారు కదా, అంత బాగుంటుందా? మీరు అలా చెప్తే నాకు ఇంకా నోరు ఊరుతుంది. సో తాగేసండి. ఇక్కడ వచ్చేసి మహేష్ రాగాలు తీస్తుంటే, సో క్యాప్చర్ చేద్దామని ఇంకా నేను కూడా అక్కడ కూర్చొని నేను స్టార్ట్ చేశాను అన్నమాట. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి. రికార్డ్ చేస్తున్నాను తెలిస్తే అస్సలు పాడరు, అందుకే అలా సీక్రెట్గా చేస్తున్నాను అన్నమాట. రికార్డ్ చేయట్లేదు అని ముందే చెప్పాను. అలా పాడుకుంటూ ఉన్నామా, కాఫీ చల్లారిపును కూడా చల్లారిపోయింది. సో సాంగ్స్ అంటే ఎందుకో అలా క్యారీ ఫార్వర్డ్ అయిపోతాం నేనైతే మాత్రం. ఇంకా అలా కొంచెం సేపు అయితే పాడుకుంటూ టైం స్పెండ్ చేసేసాము, బాగా అనిపించింది, భలే టైంపాస్ అయిపోయింది ఆ రోజు అయితే మాత్రం, వీడియో రికార్డ్ చేసుకోవడం, ఇలా పాటలు పాడుకోవడం. సో మంచిగా అనిపించింది, క్వాలిటీ టైం స్పెండ్ చేసాము అనిపించింది. సో ఇదండి ఇవాళ వీడియో, హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను, అంతవరకు బై బై, టేక్ కేర్, క్యాచ్ యు సూన్. బై ద వే, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. ఓకేనా? Okay, bye bye, take care, catch you soon, stay home, stay safe.